సెక్రటరీ గారు మీరు ఇందాక ప్రస్తావన తీసుకొచ్చారు ఏంటి ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని పటిష్టం చేయడానికి వ్యవస్థలను మేనేజ్ చేయకోకుండా వ్యవస్థ బలోపేతం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని చెప్పేసి అయితే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక విమర్శ చేస్తూ ఉంటాడు ఇక్కడ భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగట్లే రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం జరుగుతూ ఉంది అసలు సంబంధం లేకోకుండా కేసులు అవుతాయి దూషణ లేకోకుండానే కేసులు అవుతాయి ఉదాహరణకు తాడిపత్రికి సంబంధించిన జేసీ దివాకర్ రెడ్డి గారి మీద నాన్ వైలబుల్ కేసెస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అవుతాయి ఆయన దూషించకపోయిన పోలీస్ అధికారులను అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు చేసే నేను ఓన్లీ పార్టీ రంగు మాత్రమే వేరు నేను దూషించకపోయినా మా మీద కేసులు అయితేనే వాళ్ళ మీద ఏమో కావని చెప్పేసి అది కూడా నాన్ వైలబుల్ కేసు అవుతాయి నిన్నటికి నిన్న మా వాళ్ళు విద్యార్థులు కొందరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముఖ్యమంత్రి గారి ఇంటి ముట్టడి కోసం ప్రయత్నం జరుగుతాయి అది మానభంగం కేసు కింద ఇదైతే ఇట్లా భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా వేరే విధంగా పరిపాలన సాగుతుంది రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతుందని విమర్శ చేస్తూ ఉంటాడుగా మీరేమో భారత రాజ్యాంగాన్ని ప్రతిష్ట పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక సినిమా ఉంటుంది సార్ జల్సా అనుకుంటా సినిమాలో జల్సా అనే సినిమాలో ఒక విలన్ దగ్గరకు వచ్చి ఒక విలేకరు ఒక మాట అడుగుతాడు అనమాట ఏ మాట అడుగుతాడండి మీరు కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ అంట కదండి మీరు వాళ్ళని చంపేశారంటే వీళ్ళని చంపేశారంటే అవన్నీ నిజమైతే సార్ నువ్వు నా కాడికి వచ్చి క్వశ్చన్ అడిగేటోడివా అవన్నీ నిజమైతే ఆ క్వశ్చన్ అడిగి నువ్వు తిరిగేటోళ్ళేటోడువా అని ఒక డైలాగ్ ఉంటుంది నేను చాలాసార్లు చూసిన డైలాగ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ ధోరణిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్షన్ ధోరణితో వెళ్ళి ఫ్యాక్షన్ కింద ప్రోత్సహించే వ్యక్తిగా ఉండి ఉంటే ఈరోజు అనంతపురంలో టీడీపీకి చెందిన నాయకుడు ఒక్కరైనా బయటకు వచ్చి మాట్లాడేటోళ్ళ ఈరోజు అనంతపురంలో పరిటాల శ్రీరామ్ లాంటి ఒక చోట నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు చోట అతను అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే మాటతో సంబోధించి ఏక సంబోధం ముఖ్యమంత్రి గారు అనుకుండా ఏక వచనంతో సంబోధించి కించపరిచి మాట్లాడేటోడా మాట్లాడి తిరిగేటోడా నారా లోకేష్ లాంటి ఒక మాజీ మంత్రి అది కూడా దొడ్డిదారిన మంత్రి అండ్రు పప్పు అంటారు అందరూ వాస్తవం కూడా పప్పు అతను సర్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు అతను వచ్చి ముఖ్యమంత్రి గారి గురించి అంత నీచంగా మాట్లాడి వెళ్ళేటోడా ఇక్కడ ఏం జరుగుతుందంటండి ముఖ్యమంత్రి గారి గురించి కాకుండా వాళ్ళ మీద కేసులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు జేసీ బ్రదర్స్ ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలియదా జేసీ బ్రదర్స్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని తన తల్లి విజయమ్మ గారిని కూడా ఎలా దూషించారనేది పత్రికాముఖంగా వీడియోల ముఖంగా మీరు చూడలేదా మీడియాలో కనిపించిన విషయమే కదా అలాంటి వ్యక్తులు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అరాచకాలు అనేవి కనిపించట్లేదా ఇది భలే కామెడీ అయ్యా అసలు నాకు మేము ఏ తప్పు చేయలేదు మమ్మల్ని మీరేం పీకలేరు అని చెప్పి వాళ్ళే మాట్లాడతారు అరే మీరు తప్పు చేశారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము తప్పు చేయలేదు విచారణకు సిద్ధమనే మాట ఒక్కరు మాట్లాడరాయా టీడీపీ పార్టీలో అదేం విచిత్రమో అర్థం కాదు నాకు మేము ఏ తప్పు చేయలేదు విచారణ చేసుకోండి మీరు దమ్ముంటే నిరూపించుకోండి అనే మాట ఒక్కరు మాట్లాడరు మా మీద అక్రమ కేసులు అంటారు ఏందయ్యా నాకు అర్థం కాదు దొంగ రిజిస్ట్రేషన్తో బస్సులు నడిపితే అరెస్ట్ చేయక ఏమన్నా సన్మానించి భారతరత్న ఇస్తారయ్యా డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని బూతులు తిడితే అరెస్ట్ చేయక ఏమన్నా మళ్ళీ దండే సన్మానిస్తారా మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో కదా ఉన్నాం రాచరికంలో ఉన్నామా ఈ రాజు తిడితే మనం అతనికి రాజుకు శిక్ష లేదు అనడానికి దూషిస్తే నువ్వైనా నేనైనా ప్యూనైనా సరే స్వీపర్ అయినా సరే భారత రాష్ట్రపతి అయినా సరే అనవసరంగా ఎవరినైనా దూషిస్తే శిక్షార్హులే కాదంటారా మీరు ఒకరిని కించపరిచేలాగా వ్యాఖ్యానించడం బూతులు మాట్లాడడం వాళ్ళ కులాన్ని బూతులు మాట్లాడడం తప్ప కాదా డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని ప్రభుత్వ ఉద్యోగిని కించపరిచి బూతులు తిట్టడం తప్ప కాదా వాళ్ళ ధోరణి అది కాదా జేసీ బ్రదర్స్ దూకుడు స్వభావం ఈ రోజు నుంచి ఉంది అది సో వాళ్ళని కట్టడి చేయడం మంచి పద్ధతి అంటారా కాదంటారా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాని అడ్రస్ చేసుకుంటా ఎస్పీ గారు ఈ మా ఎస్ఐకి సిఐకి నేను ఉంటా అని చెప్పేసి అన్నాడు అతని స్థాయిని కూడా గౌరవించకోకుండా మాట్లాడితే అతని మీద ఎందుకు చర్య తీసుకోవట్లే నేను ఇట్లా దూషించినప్పుడు నన్ను తీసుకుంటే ఓకే నేను దూషించినప్పుడు నేను ఇక్కడ లేనప్పుడు కూడా ఇక్కడ ఉన్నానని చెప్పేసి కేసులు వేశారు గీద ఏ పార్టీ సబబు అని చెప్పేసి అంటే దివాకర్ రెడ్డి గారు చెప్పిన మాట కదా దివాకర్ రెడ్డి గారు మొన్న ఒక వీడియో చూశారు అనుకుంటా కానీ పార్టీ రంగు మాత్రమే ఒక డిఎస్పీ గారిని దివాకర్ రెడ్డి గారు ఒక డిఎస్పీ గారిని ఏం పీక్తావో పీక్కో అని బూతులు మాట్లాడలేదా సార్ వీడియో కనిపించలేదు మీకు దాన్ని అరెస్ట్ చేయరా సాక్ష్యాలు కనిపిస్తున్నాయి బూతులు మాట్లాడే సాక్షి దివాకర్ రెడ్డి గారు జేసీ బ్రదర్స్ స్వభావం ఏంటి అసలు వాళ్ళని వెనకేసుకుని వస్తున్నాడు అంటే
వాళ్ళని వెనుకేసుకొని వస్తున్నాడంటే లోకేష్ మాట్లాడేది అంబేద్కర్ రాజ్యాంగం కాదు. మా నాయకుడు మా మంత్రివర్యులు కొడాల నాని గారు చెప్పినట్టు కిస్మిస్ నాయుడు, లవంగం నాయుడు, లేకపోతే ఇంకొక నాయుడు వాళ్ళ రాజ్యాంగం తప్పిస్తే, ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో తప్పు చేసినవాడిని నువ్వు తప్పు చేసావు అయ్యా అనాలి, కానీ తప్పు చేసినవాడిని శిక్షిస్తూ ఉంటే శిక్షించేవాడిని తప్పురా అయ్యా అని అనకూడదు. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ బాబు అనుభవ రాహిత్యం, ప్రభుత్వం మీద ఏదో బుర్ర జల్లాలి, ఒక పదం వాడాలి, ఒక ట్యాగ్లు వేయాలని ఏదో వేయడం తప్పిస్తే ప్రజలకు తెలిసి ఏ రాజ్యాంగం నడుస్తుందనేది. సో భారత రాజ్యాంగం ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో అయితే భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి, మైనారిటీ సోదరులకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరికీ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఆఖరికి పార్టీలకు కూడా అతీతంగా అందరికీ న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది అని చెప్పి 100% నొక్కి వక్కా నుంచి మరీ చెప్పగలను నేను. అలానే జాగాలని కోరుకుందాం. మీరు అన్నట్టే అధికార పార్టీయా, ప్రతిపక్ష పార్టీ నాయకుడా, లేకపోతే ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ హక్కులు కాలరాయింపబడు, వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడినప్పుడు మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, మీ అధినాయకుడు దృష్టి సాధించాలని చెప్పేసి కోరుకుందాం. సరే, సమాధానం చెప్పగలుగుతా కంపల్సరీ. ఇక్కడ గ్రామ ప్రజలు గొప్పలు అంటారా, గ్రామ నియోజకవర్గ నాయకుడైనటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు గొప్పలు అంటారా, మీ అధినాయకుడైనటువంటి ఈ ఓనర్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు అంటారా, ఈ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారైతే ఆ సిస్టంలో నీతి నిజాయితీగా పనిచేశారు చూడండి, ఆవిడ గొప్ప. అక్కడ ఆ గొప్పతనాన్ని గుర్తించారు చూడండి, అవకాశం ప్రజలు గొప్ప అవకాశం, ఆ ప్రజలను గుర్తించిన ప్రజలకి వాళ్ళ నిర్ణయానికి మద్దతు తెలిపారు చూడండి, అందరూ గొప్పనే అంటారు. అక్కడ ఒక మంచి పని జరిగేటప్పుడు దాంట్లో భాగస్వాములైనటువంటి అందరూ గొప్పే, చెడు పని జరిగేటప్పుడు దాంట్లో భాగస్వాములైనటువంటి అందరూ చెడ్డోళ్ళే. మంచిని ఎప్పుడైనా మంచి ఆడాలి, చెడు చెప్పుడు ఎప్పుడైనా చెడే అన్నారు మనం. సరే, అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీల సానుబుద్ధి పనులు కూడా గొప్పలే కంపల్సరీ. అక్కడ నియోజకవర్గ శాసనసభ్యుడు అలాగే మీ అధినాయకుడు అంటారు మిమ్మల్ని. నేను వైసీపీ పార్టీ అని అంటారండి, టీడీపీ ఒక మంచి చేసింది అనుకోండి, దాన్ని మంచి అందాం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అందరం చదువుకున్నాం, మంచి చేస్తే మంచి అన్నాం. ఏ పార్టీ మంచి చెడు ఎత్తేద్దాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు అధికారం 2 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కూడా మంచి చేయలేదా? మీరు చెప్పండి, ఒకటి కూడా మంచి జరగలేదంటారా మీరు? సో టీడీపీ పార్టీ అమ్మఒడి తీసుకొస్తే మంచి కాదంటది, టీడీపీ పార్టీ ఏదైతే మేము తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే మంచి కాదంటది, చేనేత ఇస్తే మంచి కాదంటది, రైతు భరోసా ఇస్తే మంచిది కాదంటది, నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేస్తే మంచిది కాదంటది, ఆరోగ్యశ్రీ ద్వారా మళ్ళీ కొత్తగా మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మంచి కాదంటది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఖరికి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి అన్న ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తే తెలంగాణలో టీడీపీ పార్టీ వ్యతిరేకించింది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మాత్రం రాయలసీమ ప్రజల కోసం నోరెత్తలేదు, కిక్కురు మనలేదు ఇక్కడ. సో మంచి జరిగే కాడ మంచి అని చెప్పి ప్రభుత్వానికి అన్నగా నిలబడలేదు ప్రభుత్వం. ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని ఎత్తి చూపించే ప్రభుత్వం కూడా ప్రయత్నం కూడా ప్రతిపక్షం చేయాల. ఇక్కడ ప్రతిపక్షం చేసేది ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమం తీసుకొచ్చినా తప్పు 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 అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పిస్తే, అదేదో సినిమాలో చూశానండి నేను, శ్రీహరి గారు పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు, కోటా శ్రీనివాసరావు అసెంబ్లీ టైగర్ కోటా శ్రీనివాసరావు అని చెప్పి ఉంటాడు. ప్రతిదానికి ప్రభుత్వం మీద, ప్రభుత్వం అక్కడ 1000 కోట్లు తినేసింది, ప్రభుత్వం ఇక్కడ 2000 కోట్లు తినేసింది, ప్రభుత్వం అక్కడ తప్పు చేసింది, ప్రభుత్వం ఇక్కడ తప్పు చేసింది అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడానికి మాత్రమే అతను ఉంటాడనమాట. చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కూడా అలాగే తయారైపోయింది ఈరోజు. మరొకసారి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.